నమస్కారం. ఇది జాగృతి తెలుగువారి పత్రిక నవంబర్ 28, 2022 సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక, విజ్ఞాన శాస్త్రానికి విశ్వాసానికి దూరం ఎంత? జేసీ బోస్ భారతీయ పునరుజ్జీవన యుగంలో పుట్టిన అపురూపమైన వ్యక్తి. అందుకే పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని ఆధునిక పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రంతో అద్భుతంగా క్రోడీకరించగలిగారు. తండ్రి భగవాన్ చంద్రబోస్ బ్రహ్మ సమాజ్ ప్రముఖుడు. జేసీ బోస్ పుట్టిన మున్షిగంజ్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. ఆంగ్ల మాధ్యమం ఉన్న పాఠశాలలో మాత్రమే పిల్లల్ని చదివించడం కులీన కుటుంబాలలో ఒక రివాజుగా ఉన్న ఆ కాలంలోనూ ప్రభుత్వోన్నత ఉద్యోగి అయిన భగవాన్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలకు పంపి బెంగాలీ మాధ్యమంతోనే చదివించారు. జాలరి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాలుడు తన ఇంట్లోనే పనిచేసే ముస్లిం నౌకరు కొడుకు బోస్కి ఆ పాఠశాలలో సహాధ్యాయులు. వారి ద్వారానే తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు బోస్. వైద్య శాస్త్రం చదవటానికి లండన్ వెళ్ళినా కేంబ్రిడ్జ్లో న్యాచురల్ సైన్స్ చదివారు. ఆ కాలంలోనే ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో చదువుతున్న ప్రఫుల్ల చంద్రరేతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ ఇద్దరు కోల్కతా వచ్చి ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. ఇద్దరూ గొప్ప జాతీయవాదులు. వలస దేశంలో పరిశోధనకు తగిన మౌలిక సౌకర్యాల కోసం వలస పాలకుల వివక్షతో వారిద్దరూ ఏకకాలంలో పోరాడాల్సి వచ్చింది. శాస్త్రవేత్తగా జేసీ బోస్ జీవితంలో రెండు పార్శ్వాలు ప్రముఖమైనవి. ఒకటి రేడియో భౌతిక శాస్త్రం, రెండు వృక్ష ఇంద్రియ విజ్ఞాన శాస్త్రం. ఈ రెండో దశలోనే సిస్టర్ నివేదిత బోస్ సన్నిహితురాలయ్యారు. నివేదిత స్వయంగా శాస్త్రవేత్త కాదు, అయినా పరిశోధక పత్రాలు, గ్రంథాల రచనలు బోస్కు ఎంతో సహకరించారు. ఆమెను బోస్ శాస్త్రీయ ఆత్మ బంధువు అని శ్లాఘించేవారు. విద్యార్థి దశలో పిసి రే నివేదిత ద్వారా స్వామి వివేకానంద, సాహిత్య అభిరుచితో రవీంద్ర కవీంద్రుడు జేసీ బోస్కి వివిధ దశల్లో ఆత్మీయులయ్యారు. బోస్ పరిశోధనల్లో భారతీయ వైజ్ఞానిక స్ఫూర్తిని దర్శించారు రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే విజ్ఞాన శాస్త్రం అంటే బాహ్య ప్రపంచంలోని సత్యాన్ని దర్శించడానికి సాగించే అన్వేషణ. ఆధ్యాత్మిక చింతన అంటే అంతర్లోకాలలోని సత్యాన్ని పరిశోధించేది అని నిర్వచించిన వివేకానందులు ఆయనకు మార్గదర్శకుడయ్యారు. మొదట వివేకానందుడు రామకృష్ణ పరమహంసలతో ఆలోచనల పట్ల వైమనస్యం ఉన్న బోస్ సోదరి నివేదిత కారణంగా వివేకానందులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఒక క్లిష్ట చారిత్రక సంధ్యలో ఇద్దరు భరతమాత ముద్దుబిడ్డలు కలిసి నడవటం అవసరమని నివేదిత భావించిన ఫలితమది. ఇక విశ్వకవి అన్న మాట ఎంత గొప్పది. వనసీమలలో చెట్లు సమృద్ధిగా పండుటాకులను రాలుస్తాయి, వాటితోనే మట్టి పొరలు సారవంతమవుతాయి. అలాగే ఏ దేశంలో అయితే శాస్త్ర పరిశోధన నిరంతరం జరుగుతుందో, జ్ఞానతృష్ణ రగులుతూ ఉంటుందో, అక్కడ అవి పరిణవిల్లుతాయి. మనిషి హృదయమనే నేల వాటితోనే సారవంతమవుతుంది అన్నారు ఆయన. ఏ తరమైనా గుర్తుంచుకోవాల్సిన మాట. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విశేషణానికి నిలువెత్తు రూపం జేసీ బోస్. ఆయన జీవ శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, అలాగే సైన్స్ ఫిక్షన్లో తొలి భారతీయ రచయితగా కూడా పేరుగాంచారు. రేడియో తరంగ పరిశోధనలు, అభివృద్ధిలో ఆయన పాత్ర అమోఘమైంది. న్యూయార్క్కు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ సంస్థ ఆయనని రేడియో విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని శ్లాఘించింది. క్రెస్కోగ్రాఫ్ అనే యంత్రాన్ని ఆయనే కనుక్కున్నారు. ఇది మొక్కల కణాల్లో వచ్చే సున్నితమైన స్పందనల్ని నమోదు చేస్తుంది. మొక్కలకి ప్రాణం ఉందని చెప్పటం, వాటికి అనుభూతులు బాధపడటం ఉంటుందని చెప్తే దానిని మత దృష్టిగా, ఇంకొక మాటలో చెప్పాలంటే మూఢ నమ్మకం అని చెప్పడానికి చాలామందే ఉండేవారు. అసలు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధికి కొన్ని మతాల్లోని మౌఢ్యం తీవ్ర అంతరాయమే కలిగించింది. క్రైస్తవం, ఇస్లాం అదే చేశాయి. విజ్ఞాన శాస్త్రం మతంతో పాశ్చాత్య దేశాల్లో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదని టెలిస్కోప్ సాయంతో గెలీలియో చెప్పాడు. కానీ తాను చెప్పింది తప్పని మత గురువు ఎదుట మోకాళ్ల మీద నిలిచి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు చార్లెస్ డార్విన్ ఎదుర్కొన్న ప్రతిఘటన కూడా తక్కువేం కాదు. ఈ ఇద్దరు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు తమ ఆవిష్కరణలకు బలమైన రుజువులు ఉన్నప్పటికీ మత పెద్దల ముందు మోకరిల్లాల్సి వచ్చింది.
ఆఖరికి సాటి శాస్త్రవేత్తలు కూడా మత పెద్దలతో కలిసి వీరిని ఇబ్బంది పెట్టిన వారుగానే చరిత్రకెక్కారు. అలానే మతం చెప్పిన ప్రతి విషయం అశాస్త్రీయమని ఎవరూ వాదించరు. హిందూ జీవన విధానంలో వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పిన కొన్ని ఖగోళ శాస్త్ర అంశాలను దాటి ఆర్యభట్టు వంటి వారు విశ్లేషించారు, ఆవిష్కరణలు చేశారు. వీరి మీద మత విరోధులని దైవ ద్వేషులని ముద్రపడలేదు. ఈ నేపథ్యంలోనే జేసి బోస్ పరిశోధనకు, ఆయన పెరిగిన కాలానికి, ఆయన కుటుంబ నేపథ్యం, అందులో విశ్వాసాలకి మధ్య ఉన్న బంధాన్ని చూడటం అవసరం. జేసి బోస్ వృక్ష శాస్త్రంలో ఎన్ని శిఖరాలను అధిరోహించారో రేడియో తరంగాల పరిశోధనలో కూడా అన్ని లోతులను తరచి చూశారు. జేసి బోస్ ఆప్తమిత్రుడు మహాకవి రవీంద్ర కవీంద్రుడు బోస్ పరిశోధనలో తనకు భారతీయ వైజ్ఞానిక స్ఫూర్తి దర్శనమిస్తూ ఉంటుంది అన్నారు. భారత జాతీయ సంస్కృతి, వారసత్వం, జాతి గౌరవం అందులో ప్రతిబింబిస్తూ ఉంటాయని అన్నారు. విశ్వ మానవాళిలో బోస్ ఏకత్వాన్ని చూస్తున్నారంటే అందుకు ఉపనిషత్తుల మీద ఆయనకు ఉన్న అభినివేశమే కారణమని కూడా ఒక సందర్భంలో టాగోర్ అభివర్ణించారు. బోస్ గురించి ఒక కల్పన అనే పత్రికలో రాసిన కవితలో ఇలా చెప్పారు ఆయన. ఓ నా స్నేహితుడా, సింధు నదికి సుదూరంగా ఉన్న ఆ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్ర దేవాలయం నుంచి నీవు జయమాలతో వచ్చావు. కుంగిపోయి జాలిగొలుపుతున్న మన పేద తల్లి కంఠసీమను ఆ మాలతో అలంకరించావు. ఆ పేద అమ్మ ఈ అనామక కవితో ఇవాళ ఆనంద బాష్పాలనే మాటలను నీకు ఆశీస్సులుగా పంపించింది. రవీంద్రనాథ్ ఠాగూర్కు నవంబర్ 29, 1901 జేసీ బోస్ రాసిన లేఖలో జాతి గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఒక శాస్త్రవేత్తగా తన బాధ్యతలేంటో ప్రకటించారు. భూమాత ప్రసాదించిన జీవశక్తితోనే నేను జీవించి ఉన్నాను. నా దేశ ప్రజలు ప్రేమతో అందించిన సాయంతోనే నేను వృద్ధిలోకి వచ్చాను. లక్షలాది ప్రజలు జీవితాలను వెచ్చించి చేసిన త్యాగాలతో భారతీయ జ్ఞానజ్యోతి యుగాల నుంచి అఖండంగా వెలుగుతోంది. ఆ జ్వాలలోని చిన్న అగ్నికణం నా ద్వారా ఇప్పుడు దేశానికి చేరింది అన్నారు. అంటే తన ప్రాచీన శాస్త్ర విజ్ఞానానికి మళ్ళీ ఊపిరులుదాల్సిన బాధ్యత తన మీద ఉందని ఆయన వెల్లడించారు. రేడియో తరంగాల మీద పరిశోధన చేసిన జగదీష్ చంద్రబోస్ శంఖారావం ప్రత్యేకత పైన కూడా విశేష ప్రయోగాలు చేశారు. శంఖారావంతో ప్రతికూలత తొలగిపోతుందని ఆయన రుజువు చేశారు. అలాగే శంఖనాదంతో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పరిమిత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు అన్న ఆయన సిద్ధాంతాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు దారి మళ్లించారు. వైర్లెస్ రేడియోను కనుక్కున్న ఘనత అలా వాళ్ల ఖాతాలో జమైంది. బోస్ పరిమిత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలను తీసుకోవడానికి కారణం ఉంది. అసలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అన్న ఆలోచన జేమ్స్ మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్తది. కానీ దాన్ని ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించలేదు. జర్మన్ శాస్త్రవేత్త హెన్రిక్ హర్ట్ 1886 to 1888 మధ్య ఇదే అంశం మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాల ఉనికి ఈ ఖగోళంలో వాస్తవం అని నిరూపించాడు. అలివర్ లార్జ్ రాసిన పుస్తకం మాత్రం బోస్ చదివారు. అందుకే దీర్ఘ తరంగాలతో ఉన్న సమస్యను ముందే గుర్తించారు. మిల్లీమీటర్ పరిమిత తరంగాలను ఎంచుకున్నారు. ఆపై 1894 కోల్కతా టౌన్ హాల్లో మైక్రోవేవ్స్ ప్రయోగం జరిపి చూపారు. తన పరిశోధన గురించి 2 పత్రాలు కూడా ప్రచురించారు. ఈ పరిణామం మొత్తం అందులోని నిజాలు 1997 వరకు వెలుగుచూడలేదు. ట్రాన్స్ అట్లాంటిస్ వైర్లెస్ సంకేతాలు అందుకోవటానికి గుగ్లీల్మో మార్కుని వాడిన కొహెరర్ పరికరం బోస్ కనుక్కున్నదేనని ప్రపంచ శాస్త్రవేత్తలు అంగీకరించారు. బోస్ 1899 లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించి చూపించింది ఆ పరికరం మాతృకని. మార్కుని దానికి కొంత మెరుగైన పరికరాన్ని మాత్రమే రూపొందించారు. దానిమీద ఆయనకే పేటెంట్ హక్కులు కూడా నమోదైనాయి. బోస్ తన ఆవిష్కరణను ప్రదర్శించినప్పుడే ఆ పరికరాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయటానికి, వినియోగంలోకి తేవటానికి తమకు అవకాశం ఇవ్వాలని చాలా సంస్థలు అభ్యర్థించాయి. తన ఆవిష్కరణను వాణిజ్య వస్తువుగా మార్చడానికి ఆయన అంగీకరించలేకపోయారు. ఆ పరికరం మీద పేటెంట్ హక్కులు కూడా ఆయన ప్రకటించుకోలేరు. ఆ అంశాలను 20వ శతాబ్దంలో బోస్ చరిత్ర రాసిన పలువురు కూడా నమోదు చేశారు. ఋషితుల్యులైన పురాతన భారత శాస్త్రవేత్తల బాటలోనే
ఆయన తన ఆవిష్కరణల మీద హక్కులు ప్రకటించుకోలేదని అర్థం చేసుకోవాలి. జ్ఞానాన్ని పరిమితం చేయటం లేదా సంఖ్యలలో ఉంచటం సరికాదు, దానిని అందరికీ అందుబాటులో ఉంచాలి అని మనస వాచ నమ్మారు బోస్. మొక్కలకు సంబంధించి బోస్ పరిశోధనలన్నీ ప్రధానంగా మెమోసా పుడిక, డెస్మోడి యమ్ గైరాన్స్ల మీద నిర్వహించారు. జీవ భౌతిక శాస్త్రానికి ఆయన చేసిన సేవలన్నీ ఎలక్ట్రికల్ నేచర్కి సంబంధించినవి. పలాతక తుఫాన్ పేరుతో ఆయన వెలువరించిన కథా సంకలనం తొలి సైన్స్ ఫిక్షన్గా పేరుగాంచింది. విజ్ఞాన శాస్త్రం పాశ్చాత్య సంపద లేదా సృష్టి కాదు, అది ప్రధానంగా పాశ్చాత్య దేశాలది, అలాగే ఇప్పుడు విశ్వ మానవాళిది అని జేసీ బోస్ అభిప్రాయం. ఈ వాదన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి మానవతను అద్దింది. రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ అన్న పుస్తకాన్ని ఏకంసత్ విప్రా బహుదా వదంతి అన్న ఋగ్వేద సూక్తితో బోస్ ప్రారంభించడంలోని అంతరార్థం ఇదేనని చెప్తారు. చలన చలనరహిత ప్రపంచాలు రెండు వేరువేరు కాదని ఆయన చెప్పిన ఈ సిద్ధాంతం ప్రాచీన భారతీయులు చెప్పిన సిద్ధాంతమేనని చెప్తారు. పురాతన భారత ఆధ్యాత్మిక చింతనలోని విజ్ఞతను విజ్ఞాన శాస్త్రంలోకి తెచ్చినవారు బోస్. కానీ ఆయన ఆవిష్కరణలన్నీ నిజమని తరువాత రుజువైంది. ఆయన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి కేవలం అనుసరించే ప్రయత్నం చేయలేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఆవిష్కరణలు చేసే సామర్థ్యం భారతీయులకు ఉందని నిరూపించటమే ఆయన ధ్యేయంగా కనిపిస్తోంది. విశ్వాసానికి విజ్ఞానానికి మధ్య ఉన్నది దూరం కాదని, నాగరికతలో అవి రెండు సమాంతరంగా సాగుతాయని నమ్మారు. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నవంబర్ 28వ తేదీ 2022 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది.